గత ఎన్నికల్లో జగన్ దేబకు తెలుగుదేశం పార్టీ కంచుకోటలో కూడా దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అసలు పెద్దగా ఓటమి ఎరగని నియోజకవర్గాల్లో కూడా ఓటమి పాలైంది. అయితే అలా కంచుకోటలో ఓడిపోయిన టీడీపీ ఇప్పుడు పుంజుకుంటోంది. వైసీపీ తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో టీడీపీ బలపడుతూ వస్తోంది. ఈసారి ఎన్నికల్లో తమ కంచుకోటలో మళ్ళీ గెలిచి వారిని తిరిగి సొంతం చేసుకునుంది. అలా మళ్ళీ టీడీపీ దక్కించుకునే కంచుకోటలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పొన్నూరు ఒకటని చెప్పవచ్చు. ఇది పూర్తిగా టీడీపీ కంచుకోట. ఇక్కడ ధూళిపాళ్ళ నరేంద్ర వరుసగా 5 సార్లు గెలిచారు. కానీ గత ఎన్నికల్లో తొలిసారి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ టీడీపీ బలపడింది. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం ఖాయమని చెప్పవచ్చు. ఇక చిలకలూరిపేట సైతం టీడీపీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో అక్కడ టీడీపీ ఓడింది. అప్పుడు ఇక్కడ గెలుపు దిశగా వెళ్తోంది. అలాగే వేమూరు సైతం టీడీపీకి కంచుకోటగా ఉంది. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీకి యాంటీ ఎక్కువ ఉంది. దీంతో ఈసారి వేమూరులో టీడీపీ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మైలవరం, జగ్గేపేట, నందిగామ నియోజకవర్గాలు సైతం టీడీపీకి కంచుకోటలే. గత ఎన్నికల్లో 3 చోట్ల టీడీపీ ఓడించి ఇప్పుడు ఆ 3 చోట్ల టీడీపీ గెలుపు దిశగా వెళ్తుంది. ఇటు దెందులూరు, తణుకు, నిర్దవోలు, కొవ్వూరు స్థానాలు టీడీపీకి కంచుకోటలు. గత ఎన్నికల్లో ఓడిన ఈ స్థానాల్లో టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పవచ్చు. ఇక భీమిలి, నర్సీపట్నం, విజయనగరం, నెల్లిమర్ల, పలాస లాంటి స్థానాలు కూడా టీడీపీ కంచుకోటలుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఇప్పుడు గెలుపు దిశగా వెళ్తోంది. ఇవే కాదు, ఇంకా కొన్ని కంచుకోటలు టీడీపీ తిరిగి పుంజుకుని గెలుపు దిశగా సాగుతోంది.